రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్ అమ్ముకున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేయడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాల కట్టబెట్టేందుకే మూడుసార్లు మూల్యాంకనం చేయించారన్నారు దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తప్పును గుర్తించినట్టు చెప్పారు అందుకే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చిందన్నారు యువత భవిష్యత్తును నాశనం చేసిన ఎవ్వరినీ వదిలేదు లేదన్నారు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మూడు సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు దేనికో తెలుసా తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్లకు మేలు చేయటం కోసం ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్ ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తా ఉంది దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు దండుకుని గ్రూప్ వన్ ఉద్యోగాల్ని మార్కెట్ లో పెట్టి తెగ నమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్టు కి నీకు రెండున్నర కోట్లు కావాలా డిఎస్పీ పోస్ట్ కి కోటిన్నర సమర్పించుకోవాలా అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి రేపు మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరిపిస్తాం ఎవరైతే మన బిడ్డల ఉద్యోగాలను తెగ నమ్ముకున్నారో అది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులైనా లేదంటే వాళ్ళ చైర్మన్ గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు అయినా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మళ్లీ పూర్తి పారదర్శకంగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాం మన బిడ్డలకి న్యాయం చేస్తాం